నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి ఎల్బీ నగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పరిణామాలపై, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎల్బీ నగర్ లో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇటువంటి విషయాలపై నేరుగా అన్నతోనే అడిగి తెలుసుకున్నాం. నమస్తే, ఎట్లా ఉన్నారు? చెప్పండి అన్న, ఎల్బీ నగర్ లో రంగారెడ్డి అన్న ఈసారి బీజేపీ జెండా ఎగరేయబోతుందా లేదా? 200% ఎల్బీ నగర్ లో భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నది. దానికి ప్రజల ఆశీర్వాదము మెండుగా ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మీరు 200% బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు? ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఆ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను. ఏ విధంగా అంటే, మొన్న 2020లో జరిగిన జిహెచ్ఎంసి ఎలక్షన్ లో మాకు ఏ విధంగా ప్రజలు, ఎల్బీ నగర్ ప్రజలు ఆశీర్వదించరు, ఎక్కడ లేని విధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని 11 డివిజన్లు గెలిపడం అనేది ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రజల వైపున మేము అనేక సమస్యలు పోరాడినాము. మేము పోరాడని సమస్య అంటూ లేదు, మాకు తెలియని సమస్య అంటూ లేదు. పూర్తిగా ఎల్బీ నగర్ నియోజకవర్గం మీద ప్రతి ఇష్యూ మీద పోరాడిన వ్యక్తులు, ఆ ఇష్యూ ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాన్ని పూర్తిగా అవగాహన వ్యక్తులు కాబట్టి, దాని మీద ప్రతి కార్యకర్త కూడా క్షేత్రస్థాయిలో సమస్య మీద పోరాడిన వ్యక్తులే ఉన్నారు. దీన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అనేక విధాలుగా గత 20 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పోరాడుతూ ఉన్నారు. దాన్ని కాబట్టి ఏంటంటే, ప్రజలు గుర్తించారు కాబట్టి మన జిహెచ్ఎంసి ఎలక్షన్లో ఆ మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని ఖచ్చితంగా మేము నేర్పుకుంటామని చెప్పి పూర్తి ఆత్మవిశ్వాసం మాకుంది. ఓకే, అంటే మేము అంగీకరిస్తామన్న, మీరు ఎక్కడ లేని విధంగా ఎల్బీ నగర్లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముందు నిలిచింది అంటే దాన్ని ఒప్పుకోదగ్గ విషయమే. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చేసరికి మధుయాష్కి గౌడ్ గారు కూడా ఇక్కడ పోటీకి వచ్చిండ్రు. సుధీర్ రెడ్డి పక్క ఈసారి ఎల్బీ నగర్ లో మొట్టమొదటిసారి టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది అంటుండ్రు. మధుయాష్కి గౌడ్ గారు, బహుజనులు అంతా నా వైపే ఉన్నారు, కాంగ్రెస్ రాజ్యం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తుండ్రు. మరి ఇప్పుడు సామ రంగన్నకు పోటీ ఎవరు, మధుయాష్కి గౌడ లేకపోతే సుధీర్ రెడ్డి? నాకు ఇద్దరు లేదు పోటీ ఇద్దరు లేదని నేను చెప్తా. అసలు పోటీ లేదా? పోటీ లేదు. ఎందుకోసం అంటే, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గం ప్రతినిధిత్వం వచ్చినప్పుడు 2009 గెలిచిండు. 2014 ఆయన పరిస్థితి ఏమైందో ఆ రోజు తెలుసు ఆయనకి ఏమైందో. మూడో పొజిషన్ వెళ్ళాడు. 2018 అనుకోకుండా అది కూడా అన్ని పార్టీల్లో, ఆ రోజు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఈయనది తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, మన ఇంకోటి ఏంటది తెలంగాణ కొందరామ గారి పార్టీ ఉంది, ఆ పార్టీతో సహా మొత్తం 7-8 పార్టీలు కలిపితే ఆ రోజు ఒక అంటే యాంటీ ఇన్కంప్లెన్సీని ఒక ఓటు చీలకుట అన్ని పార్టీలు కలిపి అలనిస్తూనే ఆ రోజు నిలబడ్డాడు కాబట్టి ఆయన అత్యసత్తుని ఆ రోజు అప్పుడు 2018 గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆ రోజు 2018 గెలిచిందంటే 2014-15 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ ఉన్న మౌలిక వసతి కావచ్చు, లేకపోతే దశాబ్దాల కాలం నుంచి ఉన్న సమస్యల మీద కావచ్చు, ఈ ప్రభుత్వము చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఓడగొట్టి ప్రతిపక్ష పని గెలిపేదాన్ని ప్రతిపక్ష పరిని గెలిపించారు. అందరూ కలిపి గెలిపించినప్పుడు ప్రజల పక్షాల నుండి పోరాడాలి కానీ పిరికి పొందలేక అది వదిలిపెట్టేసి వీళ్ళెక్కడ వదిలిపెట్టేసి నేను పోయి అధికార పార్టీలు పోతేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందంటే, అంటే ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీ అంటేనే నిర్ణయాత్మకమైన పాత్ర అది. ప్రజల పక్షాన గొంతై మాట్లాడవలసిన పాత్ర వదిలిపెట్టేసి మాట్లాడకుండా ఒక అధికార పాత్ర పోయేసి నేను అభివృద్ధి చేస్తున్నాను చెప్తే దాన్ని ప్రజలు విశ్వసించలేరు. కాబట్టి సరే ఆయన చెప్పడానికైనా కానీ సరే ఆయన ఒక అందుకు అది కూడా అనుకుందాం. మరి మీరు వాస్తవం చెప్పండి, నిజంగా ఒకవేళ సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీ మారడం వల్ల ఎల్బీ నగర్ కు నష్టం జరిగిందా లాభం జరిగిందా? నష్టం జరిగింది. ఏ రకంగా? ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు అంటే రీచేంజ్ సమస్య ఉంది. రీచేంజ్ సమస్య గత ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ ఏర్పడతంగా ఈ 15 సంది ఇక చేస్తున్నాం అని చెప్పారు. 15 జీవో తీసుకొచ్చారు, మొన్న 118 జీబో తీసుకొచ్చారు. 118 జీబో వాళ్ళు దానికి ఏం ఉపయోగపడదు? వాళ్ళను ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన కబ్జా కోర్టుగా చిత్రీకరిస్తున్నారు. అది సుధీర్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు 22A కింద దాన్ని బ్లాక్ చేశారు, రీసెంట్ బ్లాక్ చేశారు. వాళ్ళే చెప్తారు ఒక పక్క, అధికారుల అతి ఉత్సాహంతో తప్పుదమ్ ఉంటుందని చెప్పి కేటీఆర్ చెప్తారు. మరి వాళ్ళే 118 తీసుకొచ్చి వాళ్ళు కబ్జా కోరి వాళ్ళు ఏం చెప్తారు?
కన్వెన్షన్ నీడు 2000 రూపాయలు కట్టుకో కన్వెన్షన్ చేస్తారు. దాన్ని ఓన్లీ ప్లాట్కే అంటున్నారు. మన ఇల్లు నాకు కూడా అప్రూవల్ లేకూడదు, నేను కొనుక్కున్నాను, పర్మిషన్ తీసుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, లోన్ తీసుకున్నాను, లోన్ కట్టేసిన, ఈరోజు సొంత ఇల్లు ఉంటున్నా, నేను కబ్జా కోసం నా కన్వెన్షన్ నీడు నా పట్ట సర్టిఫికేట్ ఇస్తాను అని చెప్తే ఏ విధంగా సాధ్యమవుతుంది? పోనీ ఇల్లు కట్టుకో, మొత్తం టోటల్గా హౌస్ రెగ్యులేట్ చేస్తారంటే ఒక అందుకు ఒప్పుకుందాం. హౌస్ రెగ్యులేట్ చేయకుండా ఓన్లీ ప్లాట్ వరకు రెగ్యులేట్ చేస్తా ఉన్నాము. ప్లాట్ ఎక్కువ వెకెండ్ ల్యాండ్ ట్యాక్స్ కట్టమంటారు, ఒత్తికి హౌస్ ట్యాక్స్ కట్టడం. నా ఇల్లు ఉందా, నాది ప్లాటా, అసలు అది చెప్పాలి కదా. ఇంత పెద్ద పరిస్థితి అంటే ఉదాహరణకు అపార్ట్మెంట్ ఉన్నది, సరే ఇల్లు అంటే కనీసం ప్లాట్ అంటే 100,000 2,000 అంటే ఒప్పుకున్నాను అనుకుంటా. అపార్ట్మెంట్ ఉంటుంది, నువ్వే 2,000 కదా అపార్ట్మెంట్ కొన్నావు, నువ్వు 20,000 అన్ని వేడి సరికింద నీకు రీసేజ్ అయింది, 2,000 చెప్పి అపార్ట్మెంట్ ఫ్లాట్ రీసేజ్ అయింది. నీకు ఫ్లాట్ రీసేజ్ కావాలన్నా రెగ్యులర్ రీసేజ్ కావాలన్నా నీకు ఫ్లాట్ కావాలన్నా అది చెప్పు. నువ్వు ఫస్ట్ నీకు 20,000 రెగ్యులేషన్ చేస్తే మన ఫ్లాట్ సంగతి ఏంటి? నువ్వు 2,000 ఎస్టెప్టీ కొన్నావు కానీ నువ్వు 20,000 100,000 కొనలేవు కదా. ఇప్పుడు ఏమంటాడంటే సుధిరెడ్డి గారు ఏమంటే నేను పార్టీ మారినా కాబట్టి డెవలప్మెంట్ చేయను కాబట్టి నువ్వు 20,000 100,000 షేర్ కింద చేయింది కాబట్టి అది అది చేస్తా అంటాడు. మనం చేసుకుంటా చెప్తున్నావు, అది జరుగుతున్నది. కాబట్టి ఇదంతా మోసపూరితమైన జీవో. కాబట్టి ఇంకో జీవో చెప్పొచ్చు, నేను రీసేది జూబ్లీ బంజారా సమానంగా హౌస్ ట్యాక్స్ ఉన్నాయి, దీన్ని మొత్తం తగ్గిస్తాను, నేను దానికోసం పార్టీ మారుతున్నాడు. జీవో నెంబర్ 400 రూపాయలు తెచ్చాడు, అది రిబేట్ జీవో. కూడా సకాలంలో పన్నులు చెల్లిస్తే, సకాలంలో పన్నులు చెల్లిస్తే జీవో మనకు వచ్చే డిస్కౌంట్ రూపకంగా వచ్చే రిబేట్ను దాన్ని రిబేట్ అంటే దాని జీవో తీసుకొచ్చి నేను తెచ్చినట్టు అదొక మోసం. ఇక్కడ ఉన్న అటున డంప్ యార్డ్ని మొత్తం దాన్ని పార్క్ చేస్తున్నాడు. మరి ఏమైంది, ఎటువంటి డంప్ యార్డ్ తరలించిందా, దాన్ని పార్క్ చేసిందా? మరి ఇక్కడ టర్మినల్ పెడుతున్నాడు అటున అక్కడ, ఆ టర్మినల్ ఓరాపినా టర్మినల్ చేద్దాం, ఇక్కడ టిమ్స్ హాస్పిటల్ కడతామన్నారు, 3 ఏళ్ళు అయితే శంకుస్థాపన చేసి ఒక ఇప్పుడు పిల్లలు పుట్టింగ్లు పడుతున్నాయి, మరి 3 ఏళ్ళ అంటే ఎలక్షన్ వస్తున్నప్పుడే గుర్తొస్తాయి ఇళ్లకు, దాన్ని కుటుంబాలకు తరలిస్తారు, దాన్ని ఆడ లేదు. ఆ విధంగా ముంపు సమస్య ఉన్నది. ముంపు సమస్య రావడానికి ప్రధాన దోషి సుధీరెడ్డి 16 ఎకరాల చేప చెరువులు కాల్ చేసిండు. దాని సంగతి ఏంది, చెరువు లేదా? మరి ఈరోజు దేయండి మీరు గవర్నమెంట్ రికార్డులలో ఉందో లేదో. ఇప్పుడు కర్మంగట్ రెవెన్యూ విలేజ్లో ఉపయోగిస్తున్న దగ్గర 16 ఎకరాల చేప చెరువు రికార్డులలో ఈరోజు ఉంది. మరి ఇక్కడ చెరువు ఎట్టుపోయింది, ఈరోజు పడ్డట్టు ఇళ్ళ మీదకి వస్తుంది కాబట్టి ఈ సమస్య వస్తుంది, లేవనెత్తింది. దీని సమస్య పరిష్కరించమంటారు. బాక్స్ ఎబ్నాలు కట్టారు, కమిషన్ల కోసం కట్టారు బాక్స్ ఎబ్నాలు. బాక్స్ ఎబ్నాలు కడితే ఇంటి ముట చెప్పిండే కట్టుకుంటారా? అలా చెప్పిండంగా చేశారు మొత్తం సివరే. ఇప్పుడు స్టాంప్ బాటర్ కొట్టి నాలల్లా సివరేజ్ లైన్ పొక్కుపోతే దాన్ని లైన్ చేస్తే ఇప్పుడు మొత్తం సెప్టిక్ ట్యాంక్లో మాత్రం తయారైపోయింది. దాంతో దుర్గంధం, మొత్తం పొల్యూషన్, మొత్తం పొల్యూషన్ అయిపోయి టోటల్గా ఇళ్ళలో ఉండే పరిస్థితి వచ్చింది. పెద్ద ప్రమాదం అంచనా ఈరోజు ఉన్నది. ఇది అభివృద్ధి చెప్తా ఉన్నాను కాబట్టి ఇవన్నీ సమస్యలు. కానీ ఈ సమస్యల మీద చెరువు సమస్య కావచ్చు, ప్రభుత్వ స్థలాలు ఏడ కబ్జాలు అయినాయి, చెరువులు ఏడ కబ్జాలు అయినాయి, డ్రైనేజ్ సమస్య ఎక్కడ ఉన్నది, ఏడ రీప్లేస్మెంట్ చేసిన అవసరం ఉన్నది, ఏడ బాక్సైడ్ నాలను ఈ విధంగా తయారైపోయినాయి, ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాల విషయం కానీ ఈరోజు శివార ప్రాంతము ఎక్కడ అభివృద్ధి నోచుకోకుండా ఈరోజు డ్రైనేజ్ అయినా కానీ వాటర్ డ్రైన్ కానీ రోడ్లు కానీ లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇవన్నిటి మీద అవగాహన ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు కనీసం ఇంటర్ కాలేజ్ లాంటి కానీ డిగ్రీ కాలేజ్ లాంటి కానీ ఇక్కడ నుంచి ప్రజెంట్ డిమాండ్ ఉన్నది. అదొక కాలేజ్ హైదరాబాద్ నడుతూ ఉంది, అది కూడా షిఫ్ట్ నడుతూ ఉన్నది, మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అని. అంటే ప్రభుత్వం ఉన్న స్థలాలు ఏమో ప్రైవేట్ వ్యక్తులతోని కబ్జాలు కూడా అవుతాయి. ఈరోజు చాలా మటుకు ఎస్సీ హాస్టల్ కానీ బీసీ హాస్టల్ కానీ ఎస్టీ హాస్టల్ కానీ వికలాంగ హాస్టల్ కానీ మహిళా హాస్టల్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేటు హాస్టళ్ళలో ప్రైవేటు బిల్డింగ్లలో కిరాయి హాస్టల్ ఉన్నాయి. మరి ప్రభుత్వ స్థలం దేనికోసం ఉన్నది? ప్రభుత్వ స్థలాలలో ఇవన్నీ కూడా పర్మనెంట్గా శాశ్వతంగా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా అనేక సమస్యల మీద మేము పోరాడుతున్నాం. సరే అన్న, మీరు ఇన్ని విషయాలు బాగా చెప్తున్నారు, మీరు ఇంత బాగా కూడా ఆయన తప్పులను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా. చెప్పిన విషయాలు ఆ టర్మినల్ కట్టినా ఇప్పుడు వేసుకుంటున్నాను, బస్ టర్మినల్ అట్నాట టర్మినల్ కట్టేసిన అని నేను టిమ్స్ హాస్పిటల్ 29 ఫ్లోర్ వచ్చి 1200 రూపాయలు కట్టినట్టు కట్టిన మరాడు కనబడాలి కదా. ఆడగాడ ఒక పిల్ల రాగానే కలిసింది కానీ 3 ఏళ్ళ ఏం చేసినట్టు అన్న, శంకుస్థాపన సీఎం గారు వచ్చి శంకుస్థాపన చేసిండు. శంకుస్థాపన చేసినాక పన్ను నడుతాయా? మన ఇల్లు కట్టుకుంటాము, ఇల్లు కట్టుకుంటే శంకుస్థాపన చేసినాక 10 రోజులకో 5 రోజులకో 2 ఏళ్ళకో పన్ను జరుగుతాయా? లేదా శంకుస్థాపన 3 ఏళ్ళ తర్వాత జరుగుతుందా చెప్పండి? అట్లే ఉంటుంది అయినా లెక్క. 3 ఏళ్ళ బడ్జెట్ ఏంది? నువ్వు దానికి కిమ్స్ హాస్పిటల్ కడుతున్నావు అంటే నువ్వు హాస్పిటల్ దాన్ని అక్కడి నుంచి మార్కెట్ షిఫ్ట్ చేస్తున్నావు అంటేనే దానికి కావాల్సిన బడ్జెట్ కానీ ప్రణాళిక కానీ అలాకేటెడ్ కానీ జరగాలి. జరిగినాకనే అది షిఫ్టింగ్ చేయాలి. ముందు షిఫ్టింగ్ షిఫ్ట్ చేసిన తర్వాత
తర్వాత శంకుస్థాపన చేసినాక అప్పుడు బడ్జెట్ అలాకేటెడ్ ఉంటుంది, అది 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ వస్తున్నాయి ఇప్పుడు శంకుస్థాపన చేద్దానని కూడా పని చేస్తున్నట్టుగా కలర్ పూస్తే అది ఎక్కడైతే అది వాస్తవం కాదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ అనేవి బీఆర్ఎస్ పార్టీ అనేవి కేవలము అధికారం తప్ప వాళ్ళకు ప్రజా సంక్షేమం ఏది కూడా పట్టింపు లేదు. ఏ దాని మీద కూడా ఒక రివ్యూ లాంటిది కానీ లేదంటే ఈ ఈ సమస్య జీవో తీసుకొస్తా ఉన్నారు, లేదంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇవి ఇవి పెడతా ఉన్నారు, ఇంతవరకు అమలు అవుతా ఉన్నది, ఎట్లా అమలు చేయాలనేది మీద మళ్ళీ ఇంకా తీసుకుని రివ్యూ చేసే పరిస్థితి లేదు. ఈరోజు దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఏదండి ఇవన్నీ అనుకున్నారు అంటే సరే అన్న మీరు ఇన్ని చెప్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా మేము సామరంగాన్ని నమ్ముతాం అనుకో, సామరంగాన్ని అంటే వ్యక్తిగతంగా మనిషి సేవ చేస్తాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు అని నమ్మొచ్చు, ప్రజలు మీకు ఓటేయచ్చు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎంత ముందంజలో ఉందని చెప్పేసి పార్టీని నమ్మాలంటారు మరి? 100% ఉంది ముందంజలో భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు చూసినా కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రస్తావించే మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు కూడా కేంద్రం నుంచి ఏ నిధులు తెలంగాణకు రావాలన్నా కూడా మోడీ గారు మొండి చేయి చూపుతారు అని అంటారు కదా మరి. దీని మీద అలా రోడ్డు ముగించడానికే పెద్దలు కేంద్ర మంత్రి గారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టేసి కేంద్రం నుంచి 800,000 కోట్లు గ్రాంట్ రూపంగా వచ్చినాయి, 800,000 కోట్లు వాళ్ళు దాని మీద జమానత్ అంటే గ్యారంటీ కింద ఉండి కేంద్రం గ్యారంటీ ఉండి ఎన్ని ఏ విధంగా దేని మీద డిపార్ట్మెంట్ వైజ్గా దేనికి ఎంతెంత లోన్ రూపంగా అవుతుందనే విషయాన్ని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టేసి అది మీలాంటి మీడియా సమక్షంలో మేధావుల సమక్షంలో ఈరోజు దాన్ని పెట్టేసి ప్రజెంటేషన్ చేశారు. దానికి ఒక బుక్ రూపకంగా కూడా మేము 10 ఇంటింటికి ఇస్తా ఉన్నాం. కేంద్రం ఏ దానికి ఎంత ఎంత అమౌంట్ ఇచ్చింది, ఈరోజు పిఎం ఆవాస్ యోజన కింద కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే రేషన్ కార్డు కింద కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ విషయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం కావచ్చు, రోడ్ల విషయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం కావచ్చు, లేదా అన్నిటి మీద ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రము ఏ విధంగా అన్ని విధాలు ఆదుకుంటా ఉంది, కేంద్రం ఏ విధంగా ముందుకు వస్తున్న విషయాలు అన్ని విషయాలు కులంకుశంగా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి విషయంలో కేంద్రం పాత్ర లేని ఒక అడుగు కూడా ముందుకే లేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఏంటంటే ఇవన్నీ చెప్తే వీళ్ళది ఏముండదు ఆయన విన్నా కానీ మునడాకి ఏంటండి, చాలా మంది రైతులు కానీ తెలంగాణ ఉన్న రైతులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, చాలా మందికి ఒట్లు కొట్టిన విషయము కేంద్రం కొట్టిందనే విషయం చాలా మంది తెలియదు అంటే వాస్తవ రూపకంత. కానీ అది పోయి చెప్పినాము అదే కేసీఆర్ చెప్తే నమ్ముతున్నారు అంటే మీడియా ప్రకారం కావచ్చు లేకపోతే ప్రజల్లో కానీ ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు కేంద్రమే ఉంటుండే నేను అన్న కేసీఆర్ ఒక గింజలో ఉంటప్పుడు మరి నేను అవి వరకు వస్తాను అది చేస్తాను ఇది చేస్తాను మరి ఆయన మీద ఇది ఏంటంటే ఇది వీళ్ళది కేవలం ఎలక్షన్ల ప్రభుత్వం రావాలి ఓట్ల స్ట్రాటజీ కానీ ఓట్లు తప్ప ప్రభుత్వం వాళ్ళకు అధికారం తప్ప ఏది అక్కర్లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ముందు దేశ భద్రత చూస్తుంది, దేశ పరిస్థితి చూస్తుంది, ముందు దేశం అంటే తర్వాత పార్టీ అంటే తర్వాత వ్యక్తిత్వం అంటుంది. ఇక్కడనేమో ప్రాంతీయ పార్టీ అంటే ముందు వ్యక్తిత్వం తర్వాత పార్టీ తర్వాత దేశం, దేశం లాస్ట్. భారతీయ జనతా పార్టీ స్లోగన్ ఏంది, ఫస్ట్ దేశం, దేశం బాగుండాలి, అందరం బాగుండాలి, దేశ పరిష్కారం ఉండాలి, దేశం కోసం అంతా ఏమైనా త్యాగం చేయాలి. దానికోసం ఈరోజు చాలా మంది ఈరోజు ధర్మం కోసం చాలా మంది ఈరోజు ఐడియాలజీ కోసం మనము మన ధర్మాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి ఎంతో మంది ఈరోజు పనిచేస్తూ ఉన్నారు, ఐడియాలజీ కోసం పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు త్యాగం చేసి పని దీన్ని పనిచేస్తున్న వాళ్ళు ఈరోజు అవసరం ఉంది, అవసరం బట్టి దేశాన్ని పరిష్కారం ఉంటారని చెప్పేసి ఎంతో మంది త్యాగం చేస్తూ ఉన్నారు, దానికోసం పనిచేస్తారు ఆర్గనైజేషన్. కాబట్టి ఏంటంటే భారతీయ జనతా పార్టీని అనడము చులకగా దాన్ని ఆచరణ పెట్టడం అనేది కష్టం. ఆ కష్టాన్ని ఏంటంటే చులకంగా మాట్లాడి కష్టం వైపు రాడకూడదు. కాబట్టి ఏంటంటే భారతీయ జనతా పార్టీ 100% ఎప్పుడు కూడా ఐడియాలజీ కోసం దేశం కోసం పనిచేసే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజాస్వామ్య నిలబెట్టడం కోసం పనిచేసే పార్టీ తప్ప ఇవి కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసపూరిత మాటలతోని అధికారం రాకపోతే అధికారమే పరమావధి, అధికారం లేకపోతే మనకి ఏమి ఉండదు, అధికారం లేకపోతే మనం ఏది అయిపోతాం అనేది ఏ రోజు కూడా పనిచేయలేదు. కాబట్టి 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ రోజు 300-300 సీట్ల వరకు వచ్చింది. ఎందుకు వచ్చినది అంచెలంచెలుగా ప్రజల యొక్క విశ్వాసం లేకున్నది, ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ, ప్రజాస్వామ్యం నిలబెట్టే ఏకైక పార్టీ, సామాజికంగా ఈరోజు సామాజిక స్రోతని అన్ని వర్గాల వారిని ఏకతాడు తీసుకొచ్చి అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు ప్రజలు ఒక రాష్ట్రం ఈరోజు అన్ని దేశం మొత్తం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోడీ వైపు చూస్తూ ఉన్నారు. ఓకే అన్న, ఫైనల్ గా మాకు ఈ విషయం చెప్పండి, ఇప్పుడు ఎల్బీ నగర్ లో మీకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారు కదా, డెవలప్మెంట్ జరగలేదు, శూన్యం అని అంటున్నారు, మరి నిజంగా మీరే గెలిస్తే
ఇక్కడ మీరేం డెవలప్ చేస్తారు? అసలు చెప్పాను చాలా సమస్యలు ఉన్నాయి, మౌలిక సదుపాయం 100%. ఇప్పుడు జవాబుదారితనంగా చూడండి, ఎవడు చేసినా గానీ ప్రభుత్వ డబ్బులు వచ్చిన దాన్ని ఎంతవరకు అవసరం కొద్దిగా ఏ విధంగా ఖర్చు పెట్టాలి దానికి ఆలోచించడం చేయడం అనేది ఇంపార్టెంట్. చేయడం ఎవరిని అది చేస్తా ఇది చేస్తా అంటే ఎవడు ఆస్తిపాస్తులు అమ్ముకుని జబర్దస్తి ఎవడు పెట్టడు. ఇప్పుడు ఇదంతా కూడా ప్రజలు కూడా దీన్ని గమనించాలి. ఒకటి ఉన్న డబ్బు, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తా, ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు 95% బాక్సైట్ నాళ్ళలు ముంపు సమస్య పరిష్కారం అయిందని చెప్పేసి ఆయన చెప్పుకొని చెప్తా ఉన్నాడు, ప్రజలకు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అంటా ఉన్నాను బాక్స్ దగ్గర పోదాము, నేను చూపెడతా కొన్ని చోట్ల ఒక 3-4 చోట్ల చూపెడతా. ఉదాహరణగా మీకు గ్రావిటీ లేవు కలతలేవు అని బాక్స్ అభినాలు కిలోమీటర్ కట్టుకొచ్చి అక్కడ లింక్ చేస్తానికి ఎవరు కలగకపోతే ఆ భూమిలో వాత పెట్టినా దానికి దాన్ని ఎవరు జవాబుదారు వహిస్తారు? దాన్ని ఎవరు దానం అది వృధా పోయింది? ఇప్పుడు ఒక 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 పని చేసేటప్పుడు దాన్ని పూర్తిగా ఏ విధంగా కార్యం అనేది ముందు దాన్ని లెవెల్స్ కార్టూన్ లెవెల్స్ చేయాలి. వేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు వర్క్ స్టార్ట్ చేయడానికి లెవెల్ చూడదు, లెవెల్ చూడదు. వచ్చే లెవెల్ను ఎట్లా చూడాలి? ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేయకముందు లెవెల్ చూసినాక వర్క్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు వేసుకొచ్చిన అలా పైకి పోయి నా కింద వారి అయితే దానికి ఏమవుతుంది? పైకి పోయి కింది పోయి అక్కడ దూరం చూసి మన దగ్గర పోతే సిగ్గుపోతుంది అని చెప్పి మధ్యలో ఆపి భూమిలో కప్పెట్టాడు. దానికి ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఈ డబ్బులు కట్టిన ప్రజాధనం కాదని నేను అడుగుతా ఉన్నాను. ఒకటి. రెండో విషయం, బాక్స్ అయిపోయిన వాళ్ళు కడతప్పుడు కాంట్రాక్టర్కు సివరేజ్ లైన్ దానికి ఉన్న డ్రైన్ సివరేజ్ లైన్ ఉందో డ్రైన్ డ్యామేజ్ అవుతుంది, దానిలో కూడా కాంట్రాక్టర్కి బాధ్యత. కాంట్రాక్టర్ బాధ్యత అన్నప్పుడు బాక్స్ అభినాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కన డ్రైన్లైన్ సివరేజ్ లైన్ ఎవరేయాలి? కాంట్రాక్టర్ వేయాలి. వేసిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దాన్ని పూర్తయిన తర్వాతనే బిల్స్ ఇవ్వాలి. మరి ఎవరికి జబ్బులో కమిషన్ పోతుందని అడావిడిగా చేసి బిల్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు సివరేజ్ లైన్ వేయలేదు, దానికి ఆ బాక్స్ అభినాలు బొక్కలు కొట్టేసి మొత్తం సెట్మెంటింగ్ చేసారు. దీన్ని ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది ప్రజాధనం కాదా? దాన్ని రేపొద్దున మన డ్రైన్ లైన్ వేయాలంటే దాన్ని ఖర్చు ఓడిపడితే బాగా సీసీ రోడ్ వేసింది, మళ్ళీ సీసీలో బల కొడతారా? మళ్ళీ ఏ విధంగా దాన్ని పునరుద్ధరిస్తారు? ఇట్లా నేనేమంటున్నంటే జవాబుదారితనం ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. చేసే పనికి ప్రజాధనాన్ని ఎక్కడ ఖర్చు పెడతాం, ఎంత ఖర్చు పెట్టాం, ఏ విధంగా ఖర్చు పెడతాం, ఏ విధంగా పంపించాలి అనేది ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. ఆలోచన ప్రకారం పోవాలి కానీ ఇది ఏదో చేస్తున్నాం అని చెప్పి మసగుటి మాయగా చేసేవాళ్ళ వచ్చేదానికి 40% కమిషన్, 20% కమిషన్, 30% కమిషన్ కమిషన్ కోసమే చేస్తున్నాం, ఆ డబ్బులు రాగానే అడ్వాన్స్ ఇప్పి డబ్బులు తీసుకోవడం ఇలా ఉందంటే ప్రజల డబ్బులు కదా. నేను చేస్తున్నా, నేనేమో చేస్తున్నానండి, నేను సుధీర్ రెడ్డి గారు చేసిన అంటున్నాను, ఛాలెంజ్ చేస్తానండి. నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇప్పుడు కార్పొరేటర్లకు ప్రత్యేకంగా నిధులు లేవు. ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓన్లీ ఎమ్మెల్యేకే నిధులు ఉంటాయి ప్రభుత్వ పరంగా. ఎమ్మెల్యేకి నిధులు సంవత్సరానికి 4 కోట్లు వస్తున్నాయి. 4 కోట్లు కరోనా టైంలో 2 సంవత్సరాలు నిధులు రాలేదు, 3 సంవత్సరాలు నిధులు వచ్చినాయి, వాళ్ళు క్లియర్ చూపెడతా ఉన్నారు, ఆర్టీ కింద చూపెడుతూ వచ్చినాయి. మరి 12 కోట్లు ఏడ ఖర్చు పెట్టి నువ్వు ఆయన శ్వేతమైన విడదీయమని చెప్పి నేను ఒక సంవత్సరం నుంచి ముత్తుకుంటా ఉన్నాను. అయ్యా నువ్వు నీ నియోజక అభివృద్ధి కోసం ఫండ్స్ వచ్చినాయి కదా, ఆ ఫండ్స్ ఏడ ఖర్చు పెట్టినావు, నువ్వు డెవలప్ చేసి అంటున్నావు కదా, ముందు నీ నిధులు ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు నేను అత్యవసరంగా నాకు ఈ డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల సమస్యలు ఉందని చెప్పి 21 కన్నీ వాళ్ళు ధర్నా చేస్తున్నాం. మాకు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు, మా సంగతి ఏదైనా మేము జే ఉన్నామా, ఇక్కడ ఉన్నాము, మేము బెటర్ మెయిన్ పెడుతున్నాము, హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, మా పరిస్థితి ఉందని చెప్పి ధర్నా చేస్తారు. దానికి ఒక జవాబు చెప్తారు, నేను బరాబర్ ట్యాక్స్ కడుతున్నా, నేను బెటర్ మెయిన్ కట్టినా, నా ఇంటి రోడ్ అయ్యారా, నాకు డ్రైనేజ్ అయ్యారా, నాకు వాటర్ ఉండదా, నేను జేసీఎం లేనా, ఈ నిధులు ఎట్టిపోతున్నాయి? ఇది జవాబుదారితనం లేని పని అని ఇవేం ఇట్లే ఉంటాయి. ఏదో చేసిన పని రోడ్డు మీద రోడ్డు వేసిన అంటే ఎందుకంటే తక్కువ అయితే ఖర్చు, ఇంకా కొత్త రోడ్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి ఈడు వేస్తాం వేసినాం అంటే దీనికి కమిషన్ వస్తుంది, ఆ కమిషన్ కాబట్టి అది చేయండి, ఇది నడుస్తూ ఉంటుంది. కాబట్టి దీని మీద ఎలిమిన నియోజకవర్గం మీద నేను పుట్టి పెరిగిన వ్యక్తిని కాబట్టి ఈడ నేను ఈయనే గత 40-45 ఏళ్ళ సంది, నేను పుట్టింది ఈయనే, నా వయసు 56 సంవత్సరాలు, నాకు ఊహించినప్పుడు సంది ఈ ప్రాంతం తిరిగిన. కాబట్టి గత 16 సంవత్సరాల నుంచి నేను క్షేత్ర స్థాయిలో ప్రతి ఇల్లు తిరుగుతున్నా, ప్రతి రోడ్డు తిరుగుతున్నా, ప్రతి కాలనీ తిరుగుతున్నా, ప్రతి ప్రాంతం తిరుగుతూ ఉన్నా. దీని మీద పూర్తిగా అవగాహన ఉన్నది కాబట్టి దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఇది నా సొంత ప్రాంతం, నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలని నాకు ఆకాంక్ష ఉంది. దీనిలో మార్పు తీసుకోవాలని చెప్పి నేను గత 16 సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా ప్రయత్నంలో భాగంగా ఈరోజు నేను ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నాను, మాకు ఈ సమస్యలు మీరు మొత్తం నాకు అవగాహన వ్యక్తిని కాబట్టి ఒక నిజాయితీగా మీకు జవాబుతనంగా మన ఒక మీ ఇంట్లో ఒక బిడ్డగా అభివృద్ధి చేయడం కోసం ఒక అవకాశాన్ని ఇవ్వమంటున్నాను. అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ అధికారాన్ని
మీకోసం వినియోగిస్తా, మీ ప్రాంతం కోసం కానీ, మీ కుటుంబాల కోసం కానీ, మీ బస్తీ కోసం కానీ వినియోగిస్తా అని చెప్పేసి పదే పదే ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. అదే మాట మీద నిలబడడం ఖచ్చితంగా ఆ విధంగా నాకు పూర్తి అవ్వన్నది. ఎక్కడ సమస్య ఉంది, ఏముందో నేను ఛాలెంజ్ చెప్తాను. చెప్పిన విషయాలు అన్నిటి మీద కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు మొత్తం మోసం చేసి మోసపూరితం ఆలోచనతోని చాలా కబ్జాలకు గురైనవి. కబ్జాల పాత్ర కూడా ఎమ్మెల్యే గారు ఉందని పదే పదే చెప్తా ఉన్నాను. చాలా గురైనవి. ఇప్పటి రెండు గారు ఇక్కడే పక్కనే ఉంది 51/2 సర్వే నెంబర్. ఆఫ్వైన్ ల్యాండ్ అని పెద్ద బోర్డు పాత్ర, మరి ఎటువైంది ఆఫ్వైన్ ల్యాండ్ బోర్డు ఎటుపోయింది, అది ఎటుపోయింది, అది ఎందుకు కబ్జా గురైంది, దానికి ఎవరు బాధ్యులు, ఇంకా బాధ్యులు ఎవరు ఉండరు కాబట్టి నాకు ఏం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా ఖచ్చితంగా నిజాన్ని తేలాలంటే ఖచ్చితంగా రేపు గెలుస్తే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా గెలవండి. ప్రజా ఏదైతే ప్రభుత్వ ఆస్తులను కాపాడబడతాయి, దాన్ని ప్రజా అవసరాల కోసం వాడబడతాయి. ఓకే, సో రంగారెడ్డి గారు అయితే మరి ఈ విధంగా చెప్తున్నారు, 100-200% ఖచ్చితంగా ఎల్బీ నగర్ గడ్డ పైన కాషాయం జెండా ఎగరవేస్తాం, సుధీర్ రెడ్డిని ఓడిస్తాం, నాకు పోటీ లేదని చెప్తున్నారు. చూద్దాం మరి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.